పుస్తకం గొప్పతనం అందులో ఉండే విషయం మీద ఆధారపడదు, అది మనకు అందించే ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. కన్నీళ్లు కారిస్తే కాదు, కానీ చెమట చుక్కలు చిందిస్తేనే చరిత్ర రాయగలవు. నిన్న నుండి నేర్చుకో, నేటి కోసం జీవించు, రేపటి గురించి ఆశించు. నీ ముత్తాతలు ఏమి సాధించారనేది అప్రస్తుతం, ఎప్పటికైనా నీ ఎదుగుదల మాత్రమే నీది. ఎంత చదివామన్నది కాదు, ఆ చదువు మనకు ఎంత సంస్కారం నేర్పిందన్నదే ముఖ్యం. మీరు మీ భవిష్యత్తును మార్చలేరు, కానీ అలవాట్లను మార్చుకోగలరు. కాబట్టి మీ అలవాట్లు మీ భవిష్యత్తును మారుస్తాయి. అన్ని విషయాలు తెలుసుకో, నాకే తెలుసునని గర్వపడకు. ఇతరుల కంటే ఎక్కువ అని నువ్వు భావించుకోకు. నిన్ను నీవు ఇతరులతో పోల్చకు. అవసరానికి మించి కొనడం, సంపాదనకు మించి ఖర్చులు చేయడం రెండూ ప్రమాదమే. ఉన్న దాంట్లో తృప్తి పడటం ఎప్పటికీ మంచిది. మనిషికి వయసు పెరిగే కొద్దీ అనుభవం పెరగాలి, ఆలోచన విధానం మారాలి, ప్రవర్తనలో మంచి చెడు తెలుసుకోగలగాలి. అప్పుడే మనిషికి విలువైన గౌరవం, సమాజంలో మంచి గుర్తింపు లభిస్తాయి. ఆనందంగా ఉండేవారంతా కష్టాలు లేని వారని కాదు, వారంతా కష్టాలను అధిగమించి సంతోషంగా ఉండే శక్తిమంతులని గుర్తించాలి. 100 పనులను 100 సార్లు చేస్తే రాదు విజయం, ఒకే పనిని 100 రకాలుగా ప్రయత్నిస్తే వచ్చేదే విజయం. పరులను నిందించడం కాదు, ఎప్పటికప్పుడు తప్పులు తెలుసుకొని సరిదిద్దుకో. అప్పుడే నీ జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోగలవు. నీ జీవితమనే సినిమాకి నువ్వే కథానాయకుడు. అలాంటప్పుడు నీ జీవితాన్ని నువ్వు ఎలా నడుపుతావు అన్నది పూర్తిగా నీపైనే ఆధారపడి ఉంటుంది. మిమ్మల్ని చూసి ఇతరులు జాలిపడేటట్లు కాక అసూయపడేటట్లు జీవించడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. విజేత వెనుక ఉండేది అదృష్టమో మంత్రదండమో కాదు, చక్కని ప్రణాళిక, కఠిన శ్రమ, అంకిత భావం. దుర్మార్గులతో స్నేహం మంచిది కాదు, విరోధము మంచిది కాదు. పాము ప్రేమగా కరచిన, కసిగా కాటేసిన ప్రమాదమే. నువ్వు ఇంతవరకు గాల్లో మేడలు కట్టి ఉంటే విచారించాల్సిందేమీ లేదు. ఇప్పటికైనా వాటి కింద పునాదులు నిర్మించడం మొదలుపెట్టు. మీకు ఉన్న సమయం చాలా తక్కువ, కాబట్టి దానిని వేరొకరి జీవితం కోసం వృధా చేయవద్దు. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మరియు మన ఛానల్ను మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.